పుట్టింటి మిత్రులు అంటే మీడియా మిత్రులు, మీరు అర్థం చేసుకోవాలి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం, షర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ఆదరించిండ్రు. ఒక ఆడబిడ్డగా ఆమెను ఆ ప్రాంతానికి వస్తున్నప్పుడు వెల్కమ్ చేసిండ్రు. అటువంటి తెలంగాణ ప్రాంతాన్ని తను దాదాపుగా కొంతకాలం నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు. అటువంటి హైదరాబాద్ని పాదయాత్ర ముగించుకొని వస్తున్నటువంటి టైంలో రేపు పొద్దటిలి తెలంగాణ ఇస్తే పాకిస్తాన్కి వచ్చినట్టు రావాలనా మనం హైదరాబాద్కు రావాలంటే అని అన్నారు. అంటే అది హైదరాబాద్ సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరచడమే. ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజానీకం కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చినా అక్కున చేర్చుకునేటువంటి సంప్రదాయం హైదరాబాద్ సంస్కృతిది, తెలంగాణ ప్రాంతాలది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజానీకం ఉన్నటువంటి పల్లెలు ఉన్నాయి, ఊర్లు ఉన్నాయి. ఇంతమందిని అక్కున చేర్చుకొని ఇన్ని సంవత్సరాల నుంచి అన్నదమ్ములు లెక్క కలిసి ఉంటున్నటువంటి తెలంగాణ ప్రజానీకాన్ని, హైదరాబాద్ను ఎస్పెషల్లీ, రేపొద్దున హైదరాబాద్కు వస్తే పాకిస్తాన్కు వచ్చినట్టేనా అని మాట్లాడడం అనేటువంటిది, వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ బ్రతుకుతూ ఇక్కడ అధికారంలోకి వచ్చి ఇక్కడ ఉండి ఈ సొమ్ము తింటూ ఈ గడ్డ మీద ఉండి హైదరాబాద్ను, తెలంగాణను డెఫినెట్గా అవమానించడమే. ఇది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ బిడ్డ కూడా దీన్ని ప్రశ్నించారు, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు కూడా మేము సమన్యాయం దిశగానే వెళ్తామని చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ చివరగా ఇవాళ ఖచ్చితంగా సమన్యాయం జరగాలి అని చెప్తూనే హైదరాబాద్ తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కావాలని కోరుకుంటున్నటువంటి పార్టీల్లో వైఎస్ఆర్సీపీ లేదు అని ప్రధానమంత్రికి లేఖ రాశారు. ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారు. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మభ్యపెడుతూనే మరొక దిక్కు ప్రధానమంత్రికి తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నటువంటి పార్టీల్లో మేము లేము అని రాశారు. అన్నిటికీ మించి పరాకాష్ట రేపటి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాలకెత్తుకొని విజయమ్మ గారు దీక్ష చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఆడబిడ్డగా, నన్ను నేను ఉద్యోగం చేసుకున్న నాడు కూడా ఒక తెలంగాణ ఆడబిడ్డగా, తెలంగాణ ప్రజానీకం అంతా కూడా అక్కున చేర్చుకున్నారు. కాబట్టి ఈ పార్టీ రాజీనామా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. దానికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నటువంటి లెటర్ని కూడా బహిరంగంగా, ఒక బహిరంగ లేఖను కూడా ప్రెస్ ద్వారానే రిలీజ్ చేయడం జరుగుతోంది. ఈ లెటర్లో కూడా చాలా క్లియర్గా జరిగిందండి, ఏ ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీలోకి నేను రావడం జరిగింది, ఇవాళ ఏ కారణంతో వైఎస్ఆర్సీపీని నేను వదిలి వెళ్ళటం జరుగుతోంది అనేటువంటిది కూడా ప్రధానంగా ఈ ఉత్తరంలో రాశాం. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతామని చెప్పినటువంటి పార్టీ ఇవాళ యూటర్న్ తీసుకోవటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది కూడా వైఎస్ఆర్సీపీని ఒక తెలంగాణ బిడ్డగా ఇన్నాళ్ళు ఆ పార్టీ కండువాను భుజాల మీద మోసుకొని తిరిగినందుకు ఆ పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నాయకురాలుగా కూడా నేను ప్రశ్నిస్తున్నాను. వర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలతో నేను నిన్న, అంటే ఈ ప్రెస్ మీట్ కంటే ముందే ఒక సమావేశం నిర్వహించడం జరిగిందండి. నిన్న అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడినాం. వాళ్ళందరూ కూడా ఒక్క విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారు. ఇవాళ దాదాపుగా 10 సంవత్సరాల కాలంగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని చూసినాం. 60 ఏండ్ల నుంచి ఈ ప్రాంతం ఎంత వలసలకు, దోపిడీకి, వివక్షకు గురైంది అనేటువంటిది చూసినాం. ఇవాళ ఆల్మోస్ట్ స్టేట్ ఫామ్ అవుతోంది అనేటువంటి టైంలో రిటర్న్ వెళ్ళిపోయినటువంటి పార్టీలో కంటిన్యూ అవ్వాలనేటువంటి ఉద్దేశం లేదు మాకు అనేటువంటి ఏకాభిప్రాయాన్నే కార్యకర్తలు కూడా చెప్పిండ్రు. మీరెటు వెళ్తే మేము